ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಶುಕ್ಲಾಂ ಭರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವ ವಿಘ್ನೋಪಶಾಂತಯೇತ್. ಮಾಘಪುರಾಣಮು 26వ అధ్యాయము పుణ్యక్షేత్రంలో నది స్నానము. ఈ విధముగా అనేక పుణ్యపురుషులు వృత్తాంతములను మాఘమాసమున మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠ మహాముని వివరించగా ఆ రాజు మహర్షి మీ కృప వలన అనేక వృత్తాంతములు తెలుపుకొని కృతార్థుడనైతిని. కానీ మరొక సంశయమును గలదు. అది ఏమనగా మాఘమాసమునందు ఏ ఏ తీర్థములలో దర్శింపవలను సెలవిండని వినమ్రుడే కోరగా వశిష్ఠుల వారు మరలా ఇట్ల దిలీప మహారాజునకు మాఘస్నానము చెయ్యుటయందు ఆసక్తి గలవారు పుణ్యముగా ముఖ్యముగా తీర్థమహిమను స్నానము ముఖ్యమైనది, మాఘస్నానము ఏ ముఖ్యమైనది, అందువలన దీని గురించి వివరించేదను, శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠ మహామునుల వారు చెప్పసాగాను. మాఘమాసములలో నది స్నానము ముఖ్యమైనది, మాఘస్నానము చెయ్యలేక తీర్థములను సేవించక చారునని అనుకొనుట అవివేకము. ఏలనగా మాఘమాసములో ఏ నదిలోనైనా గంగా నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నది స్నానము సర్వపాపహరమైనది, ఆవశ్యమైనది కూడాను. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండములలో అతి ప్రధానమైనది గంగానది. సముద్రములో కలిచే చోట మాఘస్నానం ఆచరించిన 7 జన్మలలో పాపములను సహితము హరించును. మాఘమాసములో నది స్నానముతో పాటు విష్ణుదేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలము కలుగుటయే కాక మరల జన్మ అనేది కలగదు. ఇక త్రయంబకం అను ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు. ఇది పడమటి కనుమల దగ్గర నున్నది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్య దోషమును పోగొట్టుకొనుటకు ఇచటనే ఈశ్వరుణ్ణి గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతమును మీదగా గోదావరి ప్రవహింప చేసినాడు. కావున మాఘమాసములో గోదావరి ఎందు స్నానము చేసిన ఎడల తక్షణమే సర్వపాపములను హరించుకోవటయేగాక ఇహమందు పరమందు కూడా సుఖపడుదురు. మన దేశంలో ఎన్నో నదులున్నవి. ప్రతి నదిములో ఎన్నో క్షేత్రములున్నవి. ఆ నదులలో మహానదులు పుణ్యనదులు ముఖ్యమైనవి. అవి 100కు పైగా ఉన్నవి. అటువంటి కొన్ని పేర్లు స్మరించినచో ఆ నదీ తీరాలలో ఉన్న క్షేత్ర దేవాలయాలు కూడా స్మరించినట్లే అగును. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లు గుర్తు చేసుకుందాము అని ఇలా చెప్పసాగాను. నందిని, మందాకిని, నలిని, తామ్రపర్ణి, భీమరథి, గంగ, యమున, వేత్రవతి, పంపానది, కృష్ణవేణి, మహేంద్రతనయ, గోదావరి, నర్మద మొదలైన మహానదులు, భగీరథి, గంగ, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుద, భీమరథి, తుంగభద్ర, రేణుక, మలాపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కేశికి, గండికి, విచిత్రత, విశిష్టప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాపహరి, కుశావతి, ఫల్గుని, కరతోయ, పుణ్యద, ప్రణీత మొదలైన పుణ్యనదులు మహానదులు చిరకాలము నుండి ప్రవహించినవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నము వల్ల వారి పుణ్యముల కొలది ప్రవహించి వారి పుణ్యములు అందించినవి. మహానదులు పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణములు కలిగినవి. గంగా, యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్యనదులుగాను అయి ఉండవచ్చును. ఈ నదులలో చేసే స్నానం విశేష ఫలప్రదం. మనము ఆ నదులలో స్నానం చేయలేకపోయినను పవిత్ర మాఘమాసమున వాని పేర్లు తలుచుకున్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన అందువలన ఆ నదులలో నదీ తీరములందున్న పవిత్ర దేవాలయంలో కూడా స్మరించినట్లే అగును కదా. గౌతమి నది మరికొన్ని ప్రసిద్ధములకు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రతృత్వములను చాటుకున్నవి. అటులనే వరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివలింగాకారము వెలిసి ఉన్నాడు. దానిని ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు. ఆ క్షేత్రములో బ్రహ్మత్య మహాపాతకములను సహితము పోగొట్టగలదు. ఇందుగలక వృత్తాంతము గలదు. సావధానుడవై ఆలకింపుము అని వశిష్ఠ మహాముని దిలీప మహారాజుతో చెప్పాడనమాట. తర్వాత వశిష్ఠ మహాముని కింద కథ చెబుతున్నారు. విష్ణుమూర్తి నాభికమలము నుండి పుట్టిన బ్రహ్మకును ఈశ్వరునకు 5 తలలు ఉండేటివి. ఈశ్వరునికి పంచవక్త్రుడు, త్రినేత్రుడు అని పేర్లు కూడా కలవు కదా. బ్రహ్మదేవుడు నాకును 5 తలలున్నవి, నేనే గొప్పవాడునని శివునితో వాదించెను. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివానయ్యై వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యాను. కడుగు ఇద్దరు యుద్ధము చేయక శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశాను. వెంటనే శివునకు బ్రహ్మత్య పాతకమును చుట్టుకుని
చేయుచున్నది. శివుడు భయపడి తాను నరికిన బ్రహ్మతలను చేతబట్టుకుని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమక్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రగా అయినది. ఈశ్వరుడు సమాజములో అందమైన వాడు. అతడు భిక్షమునకు వచ్చి భిక్షాందేహి అని గృహిణులను భిక్ష పట్టుకుని గుమ్మం కడుకు కడదాకా వచ్చి శివుని జగన్మోహనాకారము చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవచుండిరి. ఈ విచిత్రమును మునులు చూసి కోపం కలవారి తమ భార్యలను శివుని వెంట పోవట సహించలేక అతనికి పురుషత్వము నశించుగాక అని శపించిరి. ఈశ్వరుడు చెయ్యునది లేక క్రింద పడిపోయి ఆ లింగమునంద ఐక్యమైపోయినాడు. అట్లు శివుడు లింగాకారమున మారినందు వలన ఆ లింగము పవిత్రమై తేజస్సుతో ప్రకాశించుచుండెను. కోటి సూర్యులు తేజక్రలిగి ప్రళయమును సంభవించినను ఆయన అయినట్లు భయంకరమైన మన భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుని వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకువెళ్ళి అచట శివునికి బ్రహ్మత్యాది మహాపాతకములు పోగొట్టిరి. ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుంచి లింగాకారమున మారినందున భక్తులు ఆ లింగమునని పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుతున్నారు. ఇది శ్రీ మాఘపురాణము 26వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవత అర్పణమస్తు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. నమస్కారం అండి.